వైసీపీలోకి టీడీపీ యువ ఎమ్మెల్యే. ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల అనంతరం టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ పరిణామాలు ఆ పార్టీలో పలు ప్రకంపనలకు కేంద్ర బిందువు అయ్యాయి. ఈ క్రమంలో దివంగత మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత దేవినేని నెహ్రూ వర్గీయులు సైకిల్ ఎక్కడంతో జిల్లా టీడీపీలో గత 3 దశాబ్దాలుగా ఉన్న కేడర్లో ఎక్కడా లేని తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఈ క్రమంలో జిల్లాలో గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అసలు జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సత్సంబంధాలున్నాయి కాబట్టి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని విజయవాడలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గన్నవరంలో వైసీపీ తరఫున పోటీ చేసి గెలవాలనే ఆలోచనలు వంశీ ఉన్నారు అని వంశీ వర్గీయులు అంటున్నారు. అంతేకాకుండా మరోవైపు గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని, విజయవాడలో ఆ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ కూడా వంశీకి మంచి స్నేహితులుగా ఉన్నందున వంశీ త్వరలోనే విజయవాడలో భారీ ఎత్తున సభ నిర్వహించి జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరనున్నారని రాజకీయ వర్గాలు జోస్యం చెబుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఉన్న కేసులు, ప్రభుత్వ తీరుపై ఉన్న ఇతర ఆరోపణల నేపథ్యంలో వైసీపీలోకి భారీ వలసలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో ఈ వ్యాఖ్యలను నిజం చేస్తూ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ నియోజకవర్గ సమస్యలను పరిష్కరించకుండా ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం కష్టం, ఎందుకంటే రాష్ట్రమంతటా అలాగే ఉంది, ఇలా అయితే మేము వేరే పార్టీ చూసుకోవాల్సి వస్తోంది అని ఆయన పరోక్షంగా చంద్రబాబుకు పార్టీ మారడం ఖాయమని సంకేతాలు ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం జిల్లా టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి.